మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి 15న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2000 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. కానీ నేటికీ చెల్లించలేదని, అప్పటి నుండి నేటి వరకు విరియర్స్తో సహా చెల్లించాలని, అందుకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే ఇవ్వాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని. ఈరోజు మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు గుర్రంపోడు మండల కేంద్రంలో ఎంఈఓ తరిరాము గారికి మరియు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేడి సైదులు, మండల సలహాదారులు రేపాక నాగయ్య, కౌసల్య, అలివేలు, మురాంత, లక్ష్మమ్మ, రాములమ్మ, లింగమ్మ, వలిశెట్టి పద్మ, కొమ్ము నరసమ్మ, జానుపాటి లక్ష్మమ్మ తదితర. మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేసిన వీళ్ళందరికీ అది ధన్యవాదాలు. మాకు మధ్యాహ్న భోజనం బిల్లులు సక్రమంగా పడకపోవడం వల్ల ఈరోజు ఎంఈఓ గారికి మెమరణ ఇవ్వడం జరిగింది. 10, 11, 12, 13 నాడు ఎంఈఓ ఆఫీస్ ముందర 10 తారీఖు నాడు ధర్నా చేయడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు 10, 11 ఎంఈఓ ఆఫీసు, 12వ తారీఖు, 13వ తారీఖు కలెక్టరేట్కు ధర్నాకి ముట్టడి ఇచ్చడం జరుగుతున్నది. మధ్యాహ్న భోజన కార్మికులు అనేటోళ్ళం ఏ రోజు 10వ తారీఖు నుండి వంటలు మొత్తం బంద్ చేయడం జరుగుతున్నది. ఈ నిత్యావసర ధరలు పెరగడం వల్ల బిల్లులు రాకపోవడం ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు మెనో కొత్త మెనో పెట్టడం వల్ల 3 టైమ్స్ ఎగ్ పెట్టడం అనేది మాకు గిట్టుబాటు ధర కాకపోవడం వల్ల ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వేయించలేదు, మేము వంట చేస్తున్నాం కానీ మరి బిల్లులు రాక కన్నా బాధ అవుతుంది. కూరగాయల రేట్లున్నాయి,